ఎవరైతే సృష్టికర్త అనేటువంటి దైవాన్ని ఒక్కడుగా భావించి ఆ దైవ ఆజ్ఞల ప్రకారంగా జీవితం గడుపుతారో వారు జన్నత్ అంటే స్వర్గానికి ప్రవేశిస్తారు. మరి ఆ స్వర్గం ఎలా ఉంటుంది? సోదర మహాశ్వేలారా, స్వర్గాన్ని అరబ్బీలో ఖురాన్లో జన్నత్ అని అన్నారు. జన్నత్ అనేటటువంటి పదము అరబీలోని జనన అనే మూల పదం నుండి వెలువడింది. దీని అర్థము దాగి ఉండడం అనేటటువంటి అర్థాలు వస్తాయి. అలాగే జన్నత్ అంటే జన్నత్ యొక్క వివరణ, జన్నత్ అంటే అది ఒక గొప్ప వనము, ఒక పెద్ద వనము. అందులోపట ఆ జన్నత్లో ఉన్న లోపటి విషయాలు, లోపటి భాగాలు బయటి వారికి కనిపించవు అనేటటువంటి అర్థం ఉంది. అంటే జన్నత్ అంటే ఒక పెద్ద వనము, అందులోన విషయాలు, లోన ఉన్నటువంటి వైభవము బయటి వారికి కనిపించకుండా ఉంటుంది. సోదర మహాశివులారా, ఖురాను గ్రంథంలోని స్వర్గం యొక్క ప్రస్తావన 77 సార్లు మనకు కనబడుతుంది. ఇంకా ఖురాను గ్రంథంలోని జన్నత్ అంటే ఏకవచనం, దాని బహువచనం జన్నత్. జన్నత్ స్వర్గానికి పలు పేర్లు ఖురాన్లో తెలియచేయబడ్డాయి. అదేమిటంటే ఖురాను గ్రంథంలోని దారుస్సలాం అంటే అది సురక్షిత నిలయం, జన్నాతు నయీం వరాలతో కూడుకున్నటువంటి స్వర్గం, మఖామే అమీన్ శాంతి నిలయం, ఫిర్దౌస్ స్వర్గంలో అత్యుత్తమైనటువంటి స్థానాన్ని జన్నతుల్ ఫిర్దోస్ అని అంటారు. అయితే సోదర మహాశివులారా, ఆ స్వర్గం యొక్క వైభవము ఎలా ఉందో ఇన్షాల్లా నేను మీ ముందు చర్చిస్తాను. సహీ ముస్లిం హదీసు గ్రంథంలోని హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనము ప్రకారముగా స్వర్గానికి 8 ద్వారాలు ఉన్నాయి. సహీ ముస్లిం హదీసు గ్రంథంలోని హజ్రత్ సహల్ బిన్ సాద్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా స్వర్గం యొక్క ద్వారాలు ఎంత విశాలంగా, ఎంత వెడల్పుగా ఉన్నాయి అంటే ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, నా ఉమ్మత్, నా అనుచర సమాజానికి చెందినటువంటి 70,000 మంది వరుసగా నిలబడి ఒకరి చేతులు ఒకరు పట్టుకొని స్వర్గంలోకి ప్రవేశిస్తారని ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అంటే 70,000 మంది ఒకే వరుసలో నిలబడి ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఒకేసారి 70,000 మంది స్వర్గంలో ప్రవేశిస్తారంటే స్వర్గం యొక్క ద్వారం ఎంత వెడల్పుగా ఉందో ఒక్కసారి ఆలోచించండి సోదర మహాశివులారా. సహీ ముస్లిం హదీసు గ్రంథంలోని హజరత్ సహల్ బిన్ సాద్ రదియల్లాహు వారి యొక్క ఉల్లేఖనం ప్రకారంగా స్వర్గములోని ఒక కర్ర స్థలము ప్రపంచంలోని అందులో ఉన్న సర్వ వస్తువుల కంటే కూడా శ్రేష్టమైనది అని ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇంకా సహీ బుఖారీ హదీసు గ్రంథంలోని స్వర్గం యొక్క సువాసన 40 సంవత్సరాల దూరం నుండే వస్తుంది అని ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇంకా స్వర్గం యొక్క వృక్షం ఎలా ఉంటుంది, స్వర్గం యొక్క చెట్లు ఎలా ఉంటాయి, స్వర్గం యొక్క వృక్షం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. స్వర్గం యొక్క వృక్షం యొక్క నీడ ఎంత పొడవుగా ఉంటుందంటే ఒక వ్యక్తి గుర్రంపై స్వారీ చేస్తూ నిరంతరాయంగా 100 సంవత్సరాల పాటు ప్రయాణం చేసిన స్వర్గ వృక్షం యొక్క నీడ అంతరించదు అని మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు సోదర మహాశివులారా. ఇంకా సోదర మహాశివులారా, హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా స్వర్గములో 100 స్థాయిలు ఉన్నాయి. ఒక స్థాయి నుండి మరొక స్థాయికి 100 సంవత్సరాల ప్రయాణ దూరం అని ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. మరొక ఉల్లేఖనములో స్వర్గంలోని 100 స్థానాలలో ఒక స్థాయి నుండి మరొక స్థాయికి భూమి ఆకాశాలంత వ్యత్యాసమని ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. స్వర్గంలోని అత్యున్నత స్థానాన్ని జన్నతుల్ ఫిర్దోస్ అని అంటారు. జన్నతుల్ ఫిర్దోస్ పై అల్లా యొక్క అర్ష్ ఉంటుంది. అంటే జన్నతుల్ ఫిర్దోస్ యొక్క రూఫ్ అల్లా యొక్క అర్ష్ అని ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు సోదర మహాశివులారా.